వెల్కమ్ టు ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో భారత వ్యవసాయ రంగం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఈ సంవత్సరం పెంచటం జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటం జరుగుతుంది సో ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని అరవై మూడు పాయింట్ ఐదు లక్షల టన్నులు పెంచటం ద్వారా మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్ల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగింది గత ఏడాది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం అది రీచ్ అవ్వటం జరిగింది రబీ సీజన్ ముగింపుతో కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం మరి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం సాధారణ వర్షపాతం ఆధారంగా నిర్ణయించడం జరిగింది సాధారణ వర్షపాతం అనుకూలిస్తే ఖచ్చితంగా ఇది సాధిస్తామని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది సో సాధారణంగా భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం వ్యవసాయక దేశం అన్ని ఎందుకంటారంటే ఇప్పటికీ గ్రామాల్లో ఏకైక ఆధారిత రంగం వ్యవసాయం ఇప్పటికీ అరవై ఐదు శాతం జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు మరి సాగు చేసే భూభాగంలో సగం భూభాగం మరి వ్యవసాయం వర్షపాతం మీద ఆధారపడి సాగు చేస్తున్నారు అందుకే మన దేశం ఈ రోజుకి కూడా రుతుపవనాల ఆధారిత వ్యవసాయ రంగం అని పిలుస్తారు అందుకనే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఒక్కొక్కసారి మరి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం జరుగుతుంది ఎందుకంటే వర్షపాతం అనేది వాతావరణం అనేది అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు వ్యవసాయ రంగానికి రెండు సీజన్స్ ఉంటాయి ఖరీఫ్ సీజను రబీ సీజను ఖరీఫ్ సీజన్ అంటేనేమో జూన్ టు అక్టోబరు రబీ సీజన్ అంటే నవంబర్ టు మరి జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది రబీ సీజను సో ఖరీఫ్ రబీ సీజన్ రెండు సీజన్ యొక్క లక్ష్యాలకు మొత్తం కలిపి ఈ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూ ఎనిమిది మూడు కోట్ల టన్నుల ఆహారదనే లక్ష్యం రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల టన్నులు రబీ సీజన్ తీసుకుంటే పద్నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల టన్నుల ఆహార ధాన్య లక్ష్యాన్ని ఛేదించాలని చేరుకోవాలని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించడం జరిగింది ఇక పంటల వారీగా చూసినట్లయితే మరి మనం ఈ వీడియోలో మీరు పంటల వారీగా ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని మనం చూడవచ్చు వరి గోధుమ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు వాటి యొక్క నిర్దేశించి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం సాధించాలనుకున్న లక్ష్యాలు ఇక ఆహారేతర పంటలు ఉన్నాయి పత్తి చెరకు నూనె గింజలు ఈ మూడు ప్రధానమైన ఆహారేతర పంటలు మన దేశంలో ప్రతి మరి బేళ్ళ రూపంలో అంచనా వేస్తాం ఒక బేల్ అంటే నూట డెబ్భై కేజీలు అని అర్థం అలాగనే ఆహార ధన్యాలు తీసుకున్నట్లయితే టన్నుల రూపంలో క్వింటాల్స్ రూపంలో తీసుకుంటాం టన్ను అంటే ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు అని అర్థం అలాగనే ఒక క్వింటా అంటే వంద కేజీలు అని అర్థం సో ఈ విధంగా ఆహార ధాన్యాలు కానీ ఆహార ఉత్పత్తులు అన్నింటినీ కూడా బేల్స్ రూపంలో టన్స్ క్వింటాల్స్ రూపంలో మనం అంచనా వేయటం జరుగుతుంది సో ఈ వీడియోలో మీరు అనుకున్న ఆహార ధాన్యాల లక్ష్యాలు కానీ ఇతర పంటల యొక్క లక్ష్యాలు మీరు గమనించవచ్చు ఏది ఏమైనా మనం ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించాలని వర్షపాతం సరి సరిపడిన విధంగా రావాలని ఆ విధంగా భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆహార ఆహారేతర పంటల యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి అదేవిధంగా మరిన్ని వీడియోస్ చూడటానికి ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో రాయండి మాకు తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా